Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అందరికీ నమస్కారం. ఓకేమా, అందరికి నమస్కారం. నిన్న గౌరవ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క పార్టీ కార్యాలయంలో పొట్టి శ్రీనివాసులు గారు నిన్నే గుర్తుకొచ్చారు. ఆయనకి ఆయన జయంతి కార్యక్రమాన్ని జరుపుకొని ఆర్యవైశ్యుల మీద కపట ప్రేమ చూపెట్టే విధంగా ఆర్యవైశ్యుల మీద ఏదో నాకు ఒక్కడికే ప్రేమ ఉంది అని చూపెట్టుకునే విధంగా చాలా మీడియాలో మాట్లాడ చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు అపోజిషన్లో ఉన్నప్పుడేమో ఒక టైప్లో ఉంటాడు, అధికారంలో ఉన్నప్పుడేమో ఒక టైప్లో ఉంటాడు. అపోజిషన్లో ఏమో ప్రతి వాళ్ళకి కూడా నేను తోడున్నా అంటాడు, అదేవిధంగా అధికారం రాగానే మీ తోలు తెస్తా అంటాడు అందరినీ కూడా. అటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న చాలా కపట ప్రేమ అన్నమాట. ఆర్యవైశ్యుల మీద ఈ ప్రభుత్వంలో దాడులు జరుగుతున్నాయి, ఇక్కడంతా కూడా ఇబ్బందికరంగా జరుగుతుందని చెప్పి అనేది ఆయన యొక్క సారాంశం నాకు చూసిన తర్వాత అర్థమవుతుంది. నేను ఒకటే చెప్తున్నాను, గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాచర్లో మల్లికార్జునరావు అని చెప్పని ఆర్యవైశ్యుడు, పాప అమెరికాలో అతను స్థిరపడి అమెరికాలో చక్కటి సంపాదన కావచ్చు, వ్యాపారం కావచ్చు చేసుకుంటుంటే మాచర్ల చైర్మన్ ఇస్తా అని చెప్పని ఇక్కడికి పిలిపించి ఎన్నికల్లో పోటీ చేయించారు. వాళ్ళ భార్య శ్రీదేవికి మీరు చైర్మన్ ఇచ్చారు. ఇచ్చిన సంవత్సరం నుంచే మీరు రిజైన్ చేయండి, మా సామాజిక వర్గాన్ని మేము చైర్మన్గా చేయాలని చెప్పని అతని మీద ఒత్తిడి చేసేటప్పటికీ మల్లికార్జునరావు అని చెప్పని గోపవరపు మల్లికార్జునరావు అతని పేరు, అతను హఠాత్తుగా హార్ట్ అటాక్ రావడం వాస్తవం కాదా, కనీసం అతను చనిపోయాడని చెప్పని సానుభూతి కూడా లేకుండా ఆ శ్రీదేవి గారిని రిజైన్ చేయించి మళ్ళీ మీ సామాజిక వర్గాన్ని మున్సిపల్ చైర్మన్ చేసుకుంది వాస్తవం కాదా, పాప ఆ శ్రీదేవి గారు అవమానంతోనే కదా సూసైడ్ చేసుకున్నారు, ఆత్మహత్య చేసి చనిపోయారంటే ఆ కుటుంబం అమెరికాలో చక్కగా స్థిరపడి చక్కగా వాళ్ళు అన్ని విధాల బాగున్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ కుటుంబాన్ని ఇద్దరిని కూడా పట్టణం పెట్టుకుంది చంద్రబాబు నాయుడు గారు కదా. అదేవిధంగా చిలకూరుపేటలో ముగిలి శంకర్ అని చెప్పని ఆంధ్రప్రభ విలేకరిని హత్య చేశారు. అదేవిధంగా 2014-2019 లోపు ఎంతోమంది ఆర్యవైశ్యుల్ని రాజకీయంగా మాలాంటోళ్ళు కావచ్చు, ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా ఉండే సిద్ధా రాఘవరావు గారు, మరి ఆయన నీ పార్టీని విడిచొచ్చాయంటే దాని అర్థమేంటి, ఆయన్ని ఏ విధంగా మీరు ఇబ్బందులు పెట్టారు, ఆయన మీ పార్టీకి అంత లాయల్గా ఉంటే 2019 ఆయన అనుకున్న ఎమ్మెల్యే టికెట్ కాకుండా ఎంపీ టికెట్ ఇచ్చి ఓడిపోయే విధంగా చేసింది మీరు కాదా. అదేవిధంగా అంబికా కృష్ణ మొట్టమొదటి మీ పార్టీలో ఉన్నాడు, మరి ఆయన బీజేపీలోకి ఎందుకు వెళ్ళిపోయాడండి. సినిమా యాక్టర్ కవిత, మా దాంట్లో మహిళలు చాలా తక్కువ బయటకు వస్తారు, పాప మన చంద్రబాబు గురించి ఊరూరులా పాపం తిరిగి ప్రచారం చేసి ఆయన గెలుపుకి 2014 ఎంతో కారణమైంది. 2014 కావచ్చు ఆయన రాజకీయ జీవితంలో ఆమె ఏడుస్తూ బయటకు వచ్చింది మీ పార్టీలోంచి, కనీసం మమ్మల్ని గుర్తించడం వయసులాంటి చులకన అని చెప్పని. అన్నా రాంబాబు మీ పార్టీలో 2014 పోటీ చేశాడు, అతను మీ పార్టీలో ఉండగానే మీరు ఎంత ఇబ్బందులు పెట్టారు అతనికి. మరి టీజీ వెంకటేష్ గారు ఎందుకు మీ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళిపోయారు, ఆర్యవైశ్యుల్ని అవమానించే విధంగా, ఆర్యవైశ్యులను లెక్క చేయదనంగా, ఆర్యవైశ్యులను చులకనగా చూసే భావన చంద్రబాబు నాయుడుది. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు చేసిన తప్పులన్నీ కూడా ఏదైతే ఆంధ్ర రాష్ట్ర విభజన ఉందో పొట్టి శ్రీనివాసులు గారి ప్రాణ త్యాగాలతో వచ్చింది ఆంధ్ర రాష్ట్రం అనేది. దాన్ని 1 నవంబర్ ఆనవాయితీగా చేస్తుంటే దుర్మార్గంగా జూన్ 2
ఏదైతే కేసీఆర్ రాష్ట్ర విభజన తరాన్ని అక్కడ సంబరంగా చేసుకుంటే ఇక్కడ ఏడుస్తూ బెంజ్ సర్కిల్ దగ్గర జూన్ 2 జరిగిన కార్యక్రమం చేశాడు నవనిర్మాణ దీక్ష దిక్కుమాల దీక్ష అని చెప్పని. మరి ఆ రోజు పొట్టిసిన వాళ్ళు గారు నీకు గుర్తురాలేదా? ఆయన త్యాగ ఫలితం గుర్తురాలేదా నీకు? ఆ రోజు ఆర్య వయసులంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉండగా మాకు నవంబర్ ఫస్టే మాకు ఆంధ్ర రాష్ట్ర స్వాతంత్ర దినోత్సవం కావాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని రాష్ట్రం ఏర్పడిన వెంటనే నవంబర్ ఫస్ట్ని అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన పొట్టిసినవారి గారి జన్మదినం కావచ్చు, ఆయన వర్ధంతి కావచ్చు, జయంతి వర్ధంతులు రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా మా వాసవి సత్రాలు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కొణిజేటి రోసయ్య గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు సత్రాలన్నీ కూడా దేవాలయాలన్నీ కూడా వైఎస్ఎస్ పరిధిలో జరగాలని చెప్పిన ఆ రోజు చట్టం చేస్తే దానికి ఒక రెండు అడుగులు ముందుకేసి ఆ సత్రాలను కూడా మీరే స్వేచ్ఛగా మీరు పరిపాలించుకోండి అని చెప్పని జీవో ఇచ్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా చింతామణి నాటకం ఆర్యవాసుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంటే ఆ నాటకాన్ని రద్దు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్యవాసులకి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఆర్యవాసుల మీద కపట ప్రేమ చూపెట్టే విధంగా మొన్న పవన్ కళ్యాణ్ కూడా ఆర్యవాసులకి మేము అండగా ఉంటామని చెప్పడం, చంద్రబాబు నాయుడు ఏమో మేము తోడుగా ఉండమని చెప్పడం, వీళ్ళిద్దరు కూడా తోడు దొంగలే, వీళ్ళిద్దరూ కూడా ఆర్యవాసు ద్రోహుల కింద నేను చెప్తున్నాను, చంద్రబాబు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు. దయచేసి ఈ ప్రభుత్వంలో వయసులందరికీ కూడా తోడుగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక పదవులు ఇచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఆయన రాష్ట్ర మంత్రిగా నాకు కావచ్చు, ఎమ్మెల్యేలుగా వీరభద్రస్వామి కావచ్చు, అదేవిధంగా అన్న రాంబాబు కావచ్చు, ఈరోజు నామినేటెడ్ పోస్టులో కూడా దాదాపు చైర్మన్లుగా ఐదుగురికి అవకాశం కల్పించారు. నీ ప్రభుత్వంలో నువ్వు ఎప్పుడైనా కల్పించావా చంద్రబాబు నాయుడు? నువ్వు ఆర్యవేసులకు ఎప్పుడైనా మంచి చేసావా? మాట్లాడితే రోసయ్య గారి గురించి మాట్లాడతావు. రోసయ్య గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తక్కువ చేశారు? ఆయన మరణ వార్త విని వెంటనే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ముగ్గురు మంత్రులను ఆ కార్యక్రమానికి డిప్యూటేట్ చేశారు. అదేవిధంగా మూడు రోజులు సంతాప దినం ప్రకటించారు. అన్ని విధాలు కూడా రోసయ్య గారికి గౌరవం కల్పించే విధంగా వారు అస్థికలు ఇక్కడికి వస్తే కూడా మీరందరూ దగ్గరుండి ఆ కార్యక్రమం చేయమని చెప్పని మమ్మల్ని కృష్ణానదిలో కావచ్చు, గోదావరిలో కావచ్చు, అన్ని విధాలు కూడా దగ్గరుండి పర్యవేక్షించమని చెప్పన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఏదైతే రోసయ్య గారి సంతాప తీర్మానం ఉందో, ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఉన్నావు, అసెంబ్లీ సిస్టమ్స్ అన్ని తెలిసిన వ్యక్తివి, నువ్వు వాటిని కూడా వంక పెట్టే విధంగా అసెంబ్లీలో ఒక సిస్టమ్ ప్రోటోకాల్ దాని ప్రకారం వెళ్తుంది. రెండో రోజు నేను చెప్తే పెట్టారు, నువ్వు చెప్తే పెట్టవేంటి? సిస్టమ్ ప్రకారం అసెంబ్లీ చేసుకుంటూ వెళ్తుంటుంది. దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు సంతాపం తెలిపితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమి నువ్వు ఇష్టం వచ్చినట్టు రోసయ్య గారి మీద కపట ప్రేమ ఉన్నప్పుడు మాట్లాడుతూ, అసలు రోసయ్య గారికి నువ్వు వెళ్ళి చూడడం వల్ల ఆయనకి ఆత్మకు కూడా శాంతి కలగదు. నువ్వు రోసయ్య గారు బతుకున్నప్పుడంతా ఏడ్పించిన వ్యక్తివి, రోసయ్య గారిని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టిన వ్యక్తివి, చనిపోయాక ఓట్లు రాజకీయం అని చెప్పి శవరాజకీయాలు చేయడం అనేది నీకు అలవాటైపోయింది. దయచేసి ఈ ప్రభుత్వం మీద ఏదో ఆరు వయసులకి చిన్న చూపు చూస్తామని చెప్పి మాట్లాడడం పద్ధతి కాదని హెచ్చరించుకుంటూ, ఆరు వయసులకి దగ్గరుండి చూసుకునేది అండగా ఉండేది వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పి తెలియపరచుకుంటూ, చంద్రబాబు చీపు రాజకీయాలు, పవన్ కళ్యాణ్ మాట్లాడడం, చంద్రబాబు మాట్లాడడం, ఇవన్నీ కూడా రాజకీయాలకి పరాకాష్ట అని చెప్పి తెలియపరచుకుంటూ, ఆరు వయసులకు అండగా ఉండేది వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పి మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను.